నమస్కారం దూరదర్శన్ స్వాగతం ఈనాటి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆహార ఉత్పత్తులకు గుర్తింపు తీసుకొస్తామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైన్స్ ప్రయోజనాలు ప్రపంచం మొత్తానికి దక్కాలన్నదే భారత్ ఆశయమన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇప్పటిదాకా ఎనభై నాలుగు దేశాలకు అరవై నాలుగు మిలియన్ డోసుల కరోనా టీకాను సరఫరా చేశామని వెల్లడి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీటింగ్ పద్ధతి ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఈటల ఆదేశం పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధం ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నిక మమత సువేందు సహా బరిలో నూట డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఆధార్తో తో పాన్ కార్డ్ అనుసంధానం గడువును పొడిగించిన కేంద్రం జూన్ ముప్పై వరకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ను ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు వివరాల్లోకి వెళ్తే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు పదివేల తొమ్మిది వందల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు వ్యవసాయ ఉత్పత్తుల విస్తరణకు ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆహార ఉత్పత్తులకు గుర్తింపు తీసుకొచ్చేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు केंद्रीय मंत्रिमंडल ने जो प्रोडक्शन लिंक्ड इंसेंटिव स्कीम फॉर फूड प्रोसेसिंग इंडस्ट्री पी फॉर फूड प्रोसेसिंग इंडस्ट्री में दस हजार नौ सौ करोड़ रुपए इंसेंटिव या सब्सिडी के रूप में देने को मंजूरी प्राप्त की किसानों के लिए विशेष करके आगे आने वाले वर्षों में नए आमदनी बढ़ाने के तरीके ढूंढे उसके लिए ये निर्णय लेके एक फिटिंग ट्रिब्यूट टू आवर फार्मर्स फिटिंग ट्रिब्यूट टू दी अन्नदाता जिन्होंने कोविड वर्ष होने के बावजूद इस देश में जो उपज है कृषि क्षेत्र की उस उपज को बढ़ाया है स्वाभाविक रूप से नए कृषि कानून जब पास हुए तब एक विशेष जो हम सबके मन में चिंता थी वो थी कैसे किसानों की आमदनी बढ़ाई जाए और क्या नए मार्ग खोले जाएं जिससे किसानों की आमदनी बढ़ सकती है और आपने देखा होगा और इसके बारे में मान्य तोमर जी आज वो आसाम में हैं कैंपेनिंग के लिए इसलिए आई एम स्टैंडिंग इन फॉर हिम लेकिन माननीय प्रधानमंत्री जी और मान्य तोमर जी ने लगातार इस बात की चिंता की है कि किसानों के जो विकल्प आज के दिन उनके पास मौजूद हैं जो जो ऑप्शंस हैं उसको पूरी तरीके से बरकरार रखते हुए क्या हम कोई और विकल्प दे सकते हैं जिससे किसानों का आमदनी भी बढ़े रोजगार के अवसर भी बढ़े विशेष तौर पे निवेश हो సైన్స్ ప్రయోజనాలు ప్రపంచం మొత్తానికి దక్కాలని భారత్ భావిస్తోందని ఈ సదుద్దేశంతోనే భారత్లో తయారైన కోవిడ్ టీకాలను ఎనభై నాలుగు దేశాలకు సరఫరా చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ పేర్కొన్నారు కోవిడ్ టీకా ఉత్పత్తికి సంబంధించి జరిగిన ఒక చర్చలో హర్షవర్దన్ మాట్లాడుతూ ఇప్పటిదాకా అరవై నాలుగు మిలియన్ల కరోనా టీకా డోసుల్ని ప్రపంచవ్యాప్తంగా ఎనభై నాలుగు దేశాలకు సరఫరా చేశామని చెప్పారు దేశంలో ఇప్పటిదాకా ఆరు కోట్లకు పైగా కరోనా టీకా డోసుల్ని వివిధ రాష్ట్రాలకు అందజేశామన్నారు టీకా కార్యక్రమంలో భాగంగా ఎదురైన సవాళ్ల గురించి హర్షవర్దన్ మాట్లాడుతూ దేశంలోని జనాభా వైవిధ్య అతిపెద్ద సవాలుగా మారిందని ప్రధాని మోదీ నాయకత్వంలో సవాలు స్వీకరించి విజయవంతంగా టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు టెస్టింగ్ వెంటిలేటర్లు నిఘా క్వారంటైన్ కేంద్రాలు వంటి సౌకర్యాలపై దృష్టి సారించామని చెప్పారు కోవిడ్ కట్టడి కోసం నియంత్రణ చర్యల్ని పాటించడమే శక్తివంతమైన టీకాగా ప్రజల అవగాహన కల్పించామని చెప్పారు టీకా కార్యక్రమాన్ని మరింత విస్తరించే క్రమంలో అదనంగా యాభై వేల టీకా కేంద్రాల ఏర్పాటుతో పాటు ఏడు లక్షల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక కూడా సిద్ధం చేశామని హర్ష అన్నారు తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ఈ ఉదయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని మంత్రి ఈటల అధికారులకు సూచించారు టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీటింగ్ పద్ధతి కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించి అధికారులకు సూచనలు చేసేందుకు గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుందంటే అందుకు వ్యవసాయ రంగమే కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు రైతులను ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలని సూచించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మోహన్ కంద రాసిన భారత్లో వ్యవసాయం రైతుల ఆదాయం రెట్టింపులో సవాళ్లు పుస్తకాన్ని వెంకయ్యనాయుడు హైదరాబాద్లో ఆవిష్కరించారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వ్యవసాయం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు దేశంలో సగం మందికి వ్యవసాయమే ఆధారమని సాగు లాభసాటిగా లేకపోవడంతో వ్యవసాయాన్ని వీడుతున్నారని కోవిడ్ వల్ల అన్ని రంగాలు దెబ్బతింటే వ్యవసాయం తట్టుకుని నిలబడిందన్నారు కరోనా వల్ల పౌష్టికాహారంపై శ్రద్ధ పెరిగిందని గిట్టుబాటు ధరలు కల్పిస్తే రుణమాఫీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదని వెంకయ్యనాయుడు అన్నారు in spite of the challenges in that sector, people, they love agriculture, they live in agriculture, and some of them, they feel that they are no alternatives. So that being the case, any government for that matter has to give top priority to agriculture and then make it a uh, Profitable has gone through the pandemic. But one thing that is very noticeable is, as well mentioned by the earlier speaker, in spite of setback to all sectors, almost all, the only sector that has survived in spite of this onslaught is agriculture. The agriculture production has increased 3.8 to 4.8 percent. Amazing. It speaks of the hard work by the agriculturists in spite of these challenges. That's why when people talk about uh, the frontline warriors, I have suggested the farmers also should be brought into that category of frontline warriors. పశ్చిమ బెంగాల్ అస్సోంలో రేపు రెండో విడత పోలింగ్ జరుగుతుంది పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ సహా ముప్పై నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది తృణమూల్ కాంగ్రెస్ భాజపా మధ్య నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్న ఈ రసవత్తర పోరులో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని దీది ఎలాగైనా పాగా వేయాల్సిందన్న పట్టుదలతో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించాయి రెండో విడతలో ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలన్నీ దక్షిణ నాలుగు పరగణాస్ బంకురా మేదినాపూర్ జిల్లాల పరిధిలో ఉన్నాయి వీటిలో ప్రధానంగా అందరి చూపు నందిగ్రామ్ పైనే నెలకొంది రెండో విడత ఎన్నికలు జరగనున్న ముప్పై నియోజకవర్గాల్లో మొత్తం నూట డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు వీరిలో నూట రెండు మంది పురుషులు కాగా పంతొమ్మిది మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు నందిగ్రామ్ నుంచి సీఎం మమతా బెనర్జీ బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలో ఉన్నారు లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా మీనాక్షి ముఖర్జీ ఇక్కడ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు నందిగ్రామ్ ఇప్పటివరకు వామపక్షాలు ఎనిమిది సార్లు గెలవగా తృణమూల్ మూడు పర్యాయాలు విజయం సాధించింది పశ్చిమ బెంగాల్లో మొత్తం రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది విడతల్లో ఎన్నికల సంఘం పోలింగ్ జరుపుతోంది మార్చి ఇరవై ఏడున తొలి విడతలో ముప్పై నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా గురువారం మరో ముప్పై నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు మరోవైపు అసోంలోనూ రేపు రెండో విడత ఎన్నికలు ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో జరుగుతాయి మొత్తం నూట ఇరవై ఆరు స్థానాలు కలిగిన అసోంలో ఎన్నికల సంఘం ఈసారి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఈ నెల ఇరవై ఏడున తొలి విడతలో నలభై ఏడు స్థానాలకు ఎన్నికలు జరగా రెండో విడతలో ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఏప్రిల్ ఆరున మరో నలభై స్థానాల్లో మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తారు బెంగాల్ కేరళ తమిళనాడు అస్సోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికల ఓట్ల లెక్కింపు మే రెండున జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు మారుతున్నాయని బెంగాల్లో పోలైన భారీ ఎందుకు నిదర్శనమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు అవినీతి తృణమూల్పై బెంగాల్ ప్రజలు నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం హూగ్లీ నియోజకవర్గంలో పర్యటించారు తృణమూల్ గూండాలు ఆగడాలకు పాల్పడినప్పటికీ ఈసీ శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించిందని ప్రశంసించారు రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినందుకు మమత ఆందోళన చెందుతున్నారని జేపీ నడ్డా तो टीएमसी के कार्यकर्ताओं ने क्या किया क्या किया चाल चोर के चाल चोर के, के? ये चावल चोरी करने वाले लोग तो, आज अनाज बांटने चले కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ సీల్డ్ కవర్లో తమ నివేదికను సమర్పించింది మొత్తం ఎనభై ఐదు రైతు సంఘాలతో తాము సంప్రదింపులు జరిపినట్లు కమిటీకి నేతృత్వం వహించిన వ్యవసాయ ఆర్థికవేత్త అనిల్ ఘనవత్ తెలిపారు వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించినట్లు చెప్పింది కమిటీ అయితే రిపోర్టులో ఏముందో మాత్రం బయటకు వెల్లడించలేదు దీనిపై ఏప్రిల్ ఐదున సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది జనవరి పన్నెండున వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ రెండు నెలల పాటు అమలును నిలిపివేసి ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించిన నేపథ్యంలో త్రిసభ్య కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులు టీవీ ఓటీటీ ఇంటర్నెట్ రీఛార్జీలు ఇతర సేవలకు సంబంధించిన నెలవారీ బిల్లులు చెల్లించడం కోసం ఆటో డెబిట్ పద్ధతిని ఉపయోగిస్తున్న వారు మరో ఆరు నెలల పాటు ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు ఆటో డెబిట్ పద్ధతిలో చెల్లింపులకు సంబంధించి ఏప్రిల్ ఒకటి నుంచి అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ నిబంధనను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది ఏప్రిల్ ఒకటి నుంచే రికరింగ్ ఆన్లైన్ చెల్లింపులకు ఆటో డెబిట్కు ఏ నిబంధనలు అమలు చేస్తే వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉండడంతో కొద్ది కాలం పాటు వాటిని వాయిదా వేస్తుంది ఏప్రిల్ ఒకటికి బదులుగా అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది దాంతో వినియోగదారులు ఏడాది సెప్టెంబర్ ముప్పై వరకు పాత పద్ధతిలో ఆటో డెబిట్ చెల్లించుకునే అవకాశం లభించింది డెబిట్ క్రెడిట్ కార్డులతో జరిపే రికరింగ్ ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ అమలు చేయతలపెట్టిన కొత్త ఏఎఫ్ఐ నిబంధనల ప్రకారం రూపాయలు ఐదు వేల కంటే ఎక్కువగా మొత్తంలో జరిగే ఆటో డెబిట్కు ఓటీపీ నిర్ధారణ తప్పనిసరి అయింది దీంతో ఆటో డెబిట్ షెడ్యూల్ తేదీకి ఐదు రోజుల ముందే సంబంధిత బ్యాంక్ నుంచి వినియోగదారులకు అలర్ట్ మెసేజ్ పంపాలి అప్పుడు ఓటీపీతో వెరిఫై చేస్తేనే ఆటో డెబిట్ పూర్తవుతుంది కోట్లాది మందిని ఏకతాటిపైకి తెచ్చిన మన జాతీయ పతాకం నేటితో వంద వసంతాలు పూర్తి చేసుకుంది స్వాతంత్ర్యోద్యమంలో సమరయోధుల భుజాలపై నిలిచి భారతీయుల ప్రతాపానికి దేశభక్తికి ప్రతీకగా వెలుగొందిన మన జాతీయ పతాకాన్ని మన తెలుగు వెలుగు పింగళి వెంకయ్య రూపకల్పన చేశారు వివిధ దేశాల జెండాలు పరిశీలించి మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా మువ్వన్నల జెండాను రూపొందించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటిన విజయవాడలోని విక్టోరియా మహాల్లో జరిగిన ఏఐసిసి సమావేశంలో ఈ పతాకాన్ని ఆయన జాతిపిత మహాత్మాగాంధీకి అందజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అనంతరం సరిహద్దులు మార్చుకుని కొత్త రూపు సంతరించుకున్న వరంగల్ అర్బన్ జిల్లా సమగ్ర స్వరూపం అభివృద్ధిపై మన జిల్లా మన ప్రగతి శీర్షికన దూరదర్శన అందిస్తున్న ప్రత్యేక కథనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరు జిల్లాలుగా విభజించబడింది విభజనలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా పదకొండు మండలాలతో నూతనంగా జిల్లాగా ఆవిర్భవించింది ఇందులో ఏడు మండలాలు నగర పరిధిలో ఉండగా మిగతా నాలుగు మండలాలు రూరల్ ప్రాంతంలో ఉన్నాయి జిల్లాలో వరంగల్ హనుమకొండ కాజీపేట ట్రై సిటీగా పిలువబడతాయి వరంగల్ అర్బన్ జిల్లాలో వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర అభివృద్ధితో పాటు జిల్లాలో వివిధ పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి వరంగల్ మహానగరం విద్యారంగంలో హైదరాబాద్తో పోటీ పడుతోంది కాకతీయ విశ్వవిద్యాలయం కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం ఎన్ఐటి కాకతీయ మెడికల్ కళాశాలతో పాటు అనేక ప్రైవేటు విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్స్ వరంగల్ అర్బన్ జిల్లా సొంతం వైద్య రంగంలో ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా మహాత్మాగాంధీ మెమోరియల్ వేయి పడకల ఆసుపత్రి ఉంది రీజనల్ కంటి వైద్యశాల రెండు ప్రసూతి ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కేంద్రం వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా పట్టించడంతో ప్రాంగణంలో సుమారు నూట యాభై కోట్లతో పీఎం స్వస్థ సంరక్షణ యోజన పథకంలో భాగంగా ఎనిమిది ప్రత్యేక విభాగాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు విద్య వైద్య పరంగానే కాకుండా పర్యాటక రంగంలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కాకతీయుల రాజధాని వరంగల్ నగరం కావడంతో వారి కాలంలో నిర్మించిన అనేక కట్టడాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి పోర్ట్ వరంగల్ వేయి స్తంభాల దేవాలయం ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంతో పాటు అనేక చారిత్రక కట్టడాలు టూరిస్ట్ స్పాట్ గా మారాయి హృదయ పథకం ద్వారా భద్రకాళి బండ్ ఇగులయ గుట్టపై జైన్లు నివసించిన ప్రదేశాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు అమృత్ పథకంలో భాగంగా నగరంలోని కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు వరంగల్ను సైతం ఐటీ కేంద్రంగా చేయడానికి ప్రభుత్వం పోటీ పడుతోంది ఇందులో భాగంగా ఇప్పటికే అమెరికాకు చెందిన రెండు కంపెనీలు వరంగల్కు వచ్చాయి ఇక పరిపాలనా పరంగా ప్రజలకు కార్యాలయాలు ఒకే దగ్గర ఉండాలనే భావనతో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కార్పొరేట్ ఆఫీస్ తరహాలో నిర్మించారు ఇందులో జిల్లాకు సంబంధించిన ప్రతి కార్యాలయం ఈ భవనంలోనే ఉంటాయి ప్రజలు ఆఫీసుల కోసం వెదికే పని లేకుండా చేయాలనేదే ప్రభుత్వ ఆలోచన నగరంతో పాటు గ్రామీణ ప్రాంతంలో సైతం జిల్లా అభివృద్ధిలో ప్రభుత్వం ముందుకు సాగుతోంది ఒకప్పటి కాకతీయుల రాజధాని వరంగల్ అర్బన్ జిల్లా అభివృద్ధిలో ముందంజలో ఉంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా పేరొందిన వరంగల్ మహానగరము విద్య వైద్యాన్ని ప్రజలకు అందించడంతో పాటు నైపుణ్యత కలిగిన యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దశలో ఐటి అభివృద్ధిలో ముందంజలో ఉంది శ్రీనివాస్ దూరదర్శన్ ప్రతినిధి వరంగల్ అర్బన్ జిల్లా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని వరంగల్ లోక్సభ సభ్యుడు పసునూరి దయాకర్ సూచించారు ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని భౌతిక దూరాన్ని పాటించడం మాస్క్ ధరించడం అవసరమైతే తప్ప బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని దయాకర్ సూచించారు మన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర చాలా జాగ్రత్తలు తీసుకొని మనందరినీ కూడా ఈ కాపాడడం జరిగింది మరి రెండోసారి కూడా మళ్ళీ కరోనా మళ్ళీ స్టార్ట్ అయింది దాదాపు ఇది చాలా సీరియస్గా ఉంటుందని మరి డాక్టర్స్ కూడా చెప్తున్నారు కంపల్సరీ ఇప్ప అందరూ కూడా మాస్కులు కంపల్సరీ ధరించాలి రెండో అంశం ఏంటంటే సెకండ్ ఇచ్చుకోవడం దగ్గర కూర్చోవడం పక్క పక్కన ఉండడం వల్ల కూడా మనకి కరోనా వ్యాపిస్తుంది సెకండ్స్ ఇట్లాంటివి కూడా మనం అలవాటు చేసుకోవాలి సెకండ్ ఇయర్ అనేది కంపల్సరీ అలవాటు చేసుకోవాలి మన చేతులు కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మరి ఇట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వమే గానీ రాష్ట్ర ప్రభుత్వమే గానీ ఈ రోజు మనకు వ్యాక్సిన్ కూడా అందుబాటులో వచ్చింది నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మరి పిహెచ్ సెంటర్ లో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు ఒకటో డోసు రెండో డోసు వేసుకుంటే మనం ఈ కరోనా నుండి మనం కాపాడుకోవచ్చు కాబట్టి డాక్టర్ల సలహాలు కూడా తీసుకుని మనం కరోనా వచ్చిందంటే చాలా మంది భయభ్రాంతులు అయిపోయి భయానికి కూడా కొంతమంది చనిపోతున్నారు అనేది కూడా తెలుస్తుంది భయపడకుండా కంపల్సరీ చికిత్స నెగ్లెక్ట్ చేయకుండా మరి మీరందరూ కూడా డాక్టర్ సలహాలు తీసుకొని ధైర్యంగా ఉండి మనం కరోనా నుండి కూడా బయటపడాలి ఈ వ్యాక్సిన్తో పాటు మనం ఇమ్యూనిటీ పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మనది ఇక్కడ భూపాలపల్లి బార్డర్ అవుతుంది మహారాష్ట్ర మహారాష్ట్రలో మరి చాలా మరి కరోనా వస్తుంది కొత్త కొత్త వాళ్ళకు కూడా మరి అక్కడి నుండి వచ్చే వారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ప్రాంతంలో ఎక్కువ భూపాల ఆ ఏరియాలో చిట్్యాల బార్డర్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉన్న కరోనా వైరస్ను అరికట్టడానికి మాస్క్ ధరించడం ఒకటే పరిష్కార మార్గమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సూచించారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్లక్ష్యాన్ని వీడి కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు ఆయన రెండో దశలో వైరస్ వ్యాప్తి వేగంగా జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు రద్దీ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని భౌతిక దూరం పాటించడం మరవద్దన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది అలాగే కొన్ని సూచనలు కూడా ప్రజలకి చెప్పడం జరిగింది దీనిలో అతి ముఖ్యమైనది ప్రతి ఒక్కరు ఏ ఏజ్ గ్రూప్ అయినా మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించుకొని రావాలి తిరిగి ఇంటికి వెళ్ళే వరకు ఆ మాస్కులు ఎప్పుడు మీరు వేసుకోవాలి భౌతిక దూరం అన్నది మీరు పాటించాలి అలాగే ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేయడం శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకోవడం మీరు చేస్తూ ఉండాలి ఇలా చేస్తే మనము సెల్ఫ్ డిసిప్లిన్తో ముందుకెళ్లి ఈ కరోనాని అరిగేయగలుగుతాము ఈ రోజుతో ముగుస్తున్న ఆధార్తో పాన్ కార్డు అనుసంధానం గడువును కేంద్రం పొడిగించింది కోవిడ్ నేపథ్యంలో వీటిని లింక్ చేసేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది జూన్ ముప్పై వరకు అనుసంధానం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది అంతకుముందు మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే గడువిస్తున్నట్లు పేర్కొన్న కేంద్రం ఆలోగా లింక్ చేయకపోతే వెయ్యి రూపాయల ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే కాగా కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో మూడు నెలల్లోపు ఆధార్తో పాన్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు హైదరాబాద్ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో సీనియర్ టెక్నీషియన్ గా విధులు నిర్వహించిన బిఎం పరాటే ఈరోజు రోజు పదవి విరమణ చేశారు పంతొమ్మిది వందల ఎనబై ఏడు అక్టోబర్ పదిహేనున దూరదర్శన్లో చేరిన ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల పాటు టెక్నీషియన్ గా వివిధ స్థాయిల్లో సేవలందించి ఇవాళ రిటైర్ అయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రామకృష్ణ వార్తా విభాగం అధిపతి సురేఖ తదితరులు పాల్గొని పరాటే సేవల్ని గుర్తు చేసుకున్నారు దూరదర్శన్ అధికారులు ఉద్యోగులు కూడా పరాటేకు శుభాకాంక్షలు తెలిపారు వీ హ్యాడ్ ఏ లాంగ్ అసోసియేషన్ దైదర్ మే నాట్ బి యాక్చువల్ అంటే రెగ్యులర్గా ఇంట్రాక్షన్ ఉన్నా లేకపోయినా కానీ నా ఫస్ట్ పోస్టింగ్ నుంచి అంటే నేను ఇక్కడ ఫస్ట్లో పోస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఐఎమ్ సీయింగ్ హిమ్ ఫర్ సమ్ యాక్చువల్లీ డ్యూరేషన్ ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఈఎన్జి ఆల్సో సో దెర్ యూస్ టు బే కోర్ టీమ్ అప్పట్లో రోజేశ్వరరావు పరాటే వీళ్ళందరూ దేస్ టు డూ అంటే ఈఎన్జి వెళ్తే వీళ్ళు వీళ్ళు ఉన్నారంటే ఈ పని అయిపోతుంది ద్స్ నో ఇష్యూ అండ్ దెన్ ది మెయింటైన్ ఇట్ ఈవెన్ టుడే ఏంజీ ది మెయింటైన్ దాట్ యాక్చువల్లీ అంటే ఒక వర్క్ అట్మాస్ఫియర్ అనేది కానీ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది కానీ మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇప్పటికీ కూడా సో దట్ మెమరీస్ అంటే ఆయనకు ఉండే మెమరీస్ అందరి తేరత్తులు మనకి మెమరీస్ ఉంటాయి మన మెమరీస్ మిగతా వాళ్ళకి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో లైక్ ఎవ్రీ వన్ ఈజ్ టెల్లింగ్ యాక్చువల్లీ పరాటె వెన్ ఈజ్ దేర్ ఇన్ ది సెక్షన్ సో అదర్ పీపుల్ విల్ బీ అండ్ కంఫర్టబుల్ అంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా దే ఫీల్ కంఫర్ట్ సో వన్ ఎవర్ ఏ పర్సన్ యాక్చువల్లీ చేసి అంటే ఏ పనికైనా ముందరికి రావడం అంటే ఇవన్నీ ఆల్మోస్ట్గా సిఆర్లు రాస్తూ ఉంటాం సో సో ఈజ్ అవుట్స్టాండింగ్ ఇన్ ఆల్ దోస్ క్వాలిటీస్ దాట్ యాక్చువల్లీ ఎవ్రీబడీ అక్రాస్ ది యాక్చువల్లీ పీపుల్ హియర్ ఎవ్రీబడి రికగ్నైజ్ పాజిటివిటీ అనేది ముఖం మీదకి వచ్చేస్తుంది అది ఎవరికైతే అబ్బా నా వయసు అయిపోతుంది అని వరి ఉంటుందో ఎవరికైతే నెగిటివిటీ ఎక్కువ ఉంటుందో స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారో ప్రతిదానికి స్ట్రెస్ తీసుకునే వాళ్ళకి ఐ థింక్ అది వియరినెస్ వరి లైన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి ఈవెన్ అదర్వైజ్ ఐ థింక్ భూపేందర్స్ ఫేస్ ఇస్ వెరీ రేడియంట్ దట్ ఈస్ ద పాజిటివిటీ దట్ ఎమ్ ఇట్స్ అండ్ వన్ అండ్ అదర్ హ్యాపీ థింగ్ ఐ నోటీస్ టుడే ఇస్ దిస్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ అమంగ్స్ ద ఇంజనీరింగ్ సెక్షన్ ఫర్ హిమ్ everybody spoke so highly about him and I think this is the job satisfaction that we get at the end of uh, this on on the last day of our service when everyone speaks straight out of their heart and Murli also saying that uh, everybody I think it's a very it's a happy thing I'm actually witnessing and I'm happy that I also worked with uh, such a nice personality such a కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల వాడకంపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది తాము వ్యాక్సిన్లు పంపిస్తూనే ఉంటామని రెండో డోసు కోసం ఎవరూ దాచిపెట్టొద్దని స్పష్టం చేసింది డిమాండ్ ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తూనే ఉండాలని సూచించింది వ్యాక్సిన్ల కొరత లేదని స్పష్టం చేసింది రెండో డోసు కోసం వ్యాక్సిన్లను నిల్వ చేయడంలో అర్థమే లేదని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మ అన్నారు రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తో కలిసి ఆర్ఎస్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కోవిడ్ వ్యాక్సినేషన్ స్థితి అది సాగుతున్న వేగం సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు వ్యాక్సిన్ల స్టోరేజ్ ఎక్కడ ఎక్కువ లేకుండా ఎక్కడ తక్కువ పడకుండా చూసుకుంటున్నట్లు రాజేష్ భూషణ్ తెలిపారు వ్యాక్సిన్ వృధాను ఒక శాతం కంటే తక్కువకు పరిమితం చేయాలని సూచించారు ప్రస్తుతం ఆరు శాతంగా వృధా అవుతోందని గడువు ముగిసేలోపే వ్యాక్సిన్లను వాడేలా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ ఉండాలని చెప్పారు అర్హత కలిగిన లబ్ధిదారులకే వ్యాక్సిన్లు అందేలా చూడాలన్నారు దేశంలో అతి త్వరలో మరో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి టీకా అత్యవసర వినియోగంపై కేంద్ర నిపుణుల కమిటీ భేటీ కానుంది రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్లో ఉత్పత్తి చేసి విక్రయించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది స్పుత్నిక్ వి టీకాపై మన దేశంలో రెండు మూడో దశ క్లినికల్ పరీక్షలను ఇటీవల డాక్టర్ రెడ్డీస్ నిర్వహించింది టీకా ఉత్పత్తి అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకుంది ఈ డేటాను కేంద్ర నిపుణుల బృందం విశ్లేషించనుంది కాగా అనుమతులు వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేసింది స్పుత్నిక్ మీ రెండు డోసుల టీకా తొలి డోస్ తీసుకున్న ఇరవై రోజుల తర్వాత రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుంది ఈ వ్యాక్సిన్కు తొంభై శాతానికి పైగా సమర్థత ఉన్నట్లు చెబుతున్నారు దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఇప్పటికీ యాభై వేలకు పైగా కేసులు నమోదవుతుండడం ఉండడం ఆందోళన కలిగిస్తోంది దేశవ్యాప్తంగా కొత్తగా యాభై మూడు వేల నాలుగు వందల ఎనభై కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది అయితే క్రితం రోజుతో పోల్చితే కేసుల సంఖ్య నాలుగు పాయింట్ ఎనిమిది శాతం తగ్గినప్పటికీ మరణాల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేంద్రం పేర్కొంది మహారాష్ట్ర కేరళ పంజాబ్ కర్ణాటక ఛత్తీస్గఢ్లోనే క్రియాశీల కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్రం వెల్లడించింది కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కోవిడ్ కొత్త కేసులు పెరుగుతున్నాయి కొత్తగా వైరస్ నుంచి ఇరవై మూడు ఎనిమిది వందల ఇరవై మంది కోలుకున్నారు దేశవ్యాప్తంగా ఐదు లక్షల యాభై రెండు వేల శీల కేసులుండగా ఒక మహారాష్ట్రలోనే మూడు లక్షల నలభై రెండు వేల మంది వైరస్ తో బాధపడుతున్నారు కాగా రాష్ట్రంలో తాజాగా ఆరు వందల ఎనభై నాలుగు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిదికి చేరింది పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ పునరుద్ఘాటించింది కరోనా కల్లోలం దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ అద్భుతంగా పుంజుకుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది అయితే భారత్ సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదని చెప్పింది వచ్చే ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి ఏడున్నర నుంచి పన్నెండున్నర మధ్య ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది వ్యాక్సినేషన్ వేగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మరోసారి ఆంక్షలు వంటి అంశాలే భారత ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించనున్నాయని నివేదికలో తెలిపింది కరోనా మరోసారి పుంజుకుంటూ ఉండడం ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించడం ప్రస్తుతం భారత్ ముందున్న అతిపెద్ద సవాళ్లని ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా విభాగంలో ప్రధాన ఆర్థికవేత్త హన్ స్టిమ్మర్ పేర్కొన్నారు అలాగే స్థూలంగా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పటికీ ఇంకా కొన్ని గణాంకాల్లో అస్థిరత నెలకొందన్నారు ఆర్థిక పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్న కొద్దీ కరెంటు ఖాతాలోటు తిరిగి పూర్వస్థితికి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది మార్గం సుగమం చేస్తాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక అభిప్రాయపడింది క్రికెట్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన స్థానాన్ని కాపాడుకున్నాడు ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన వన్డే సిరీస్లో వరుసగా హాఫ్ సెంచరీలు తలరించిన ఈ చేజింగ్ కింగ్ వన్డే ర్యాంకింగ్స్ లో ఎనిమిది వందల రేటింగ్ పాయింట్లు సాధించి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు ఈ జాబితాలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకులో కొనసాగుతుండగా వరుసగా హాఫ్ సెంచరీ సెంచరీ బాధిన కేఎల్ రాహుల్ ముప్పై ఒకటవ స్థానం నుంచి ఇరవై ఏడవ స్థానానికి ఎగబాకాడు ఆఖరి వన్డేలో సూపర్ ఫిఫ్టీ సాధించిన హార్దిక్ నలభై రెండవ ర్యాంక్ దక్కించుకోగా వరుస అర్ధ సెంచరీలతో చెలరేగిన రిషబ్ పంత్ టాప్ హండ్రెడ్లో అడుగుపెట్టాడు పెట్టాడు మరోవైపు బౌలింగ్ విభాగంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక ర్యాంక్ దిగజారి నాలుగో స్థానంలో నిలవగా భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత పదకొండవ ర్యాంక్ అందుకున్నాడు ఇంగ్లాండ్తో సిరీస్లో ఏడు వికెట్లు తీసిన పేసర్ శార్దుల్ ఠాకూర్ తొంభై మూడు నుంచి ఎనభై ర్యాంకు చేరుకున్నాడు ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్డ్ అగ్రస్థానంలో ఆఫ్ఘన్ బౌలర్ ముజీబుర్ రెహ్మాన్ రెండో స్థానంలో న్యూజిలాండ్ మ్యాట్ హెన్రీ మూడో స్థానంలో నిలిచారు దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ అట్ ద రేట్ ఆఫ్ డీడీ యాదగిరి న్యూస్ మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆహార ఉత్పత్తులకు గుర్తింపు తీసుకొస్తామన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైన్స్ ప్రయోజనాలు ప్రపంచం మొత్తానికి దక్కాలన్నదే భారత్ ఆశయమన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇప్పటిదాకా ఎనభై నాలుగు దేశాలకు అరవై నాలుగు మిలియన్ డోసుల కరోనా టీకాను సరఫరా చేశామని వెల్లడి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీటింగ్ పద్ధతి ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఈటల ఆదేశం పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధం ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నిక మమతా సువేందు సహా బరిలో నూట డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఆధార్తో పాన్ కార్డ్ అనుసంధానం గడువును పొడిగించిన కేంద్రం జూన్ ముప్పై వరకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం